Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి సైన్యనాల దురదృష్టం అనాల నిష్ట దరిద్రం అనాల ఏదేమన్నా కూడా వీటన్నిటికీ ఒకటే ఒక పేరు నారా చంద్రబాబు నాయుడు. అల్జీమర్స్ జబ్బు వచ్చి మతి మార్పుతో పనికి రానటువంటి పనికి మాలినటువంటి కొడుకును ఒకన్న కని వాడు దేనికి పనికి రానని అర్థమయ్యి ఆరోగ్యరీత్యా 70 సంవత్సరాల వయసు నిండి అల్జీమర్స్ జబ్బుతో మతి మార్పు వ్యాధితో బాధపడుతూ ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ఈ అల్జీమర్స్ జబ్బుతో ఉన్నటువంటి నిష్ఠ దరిద్రుణ్ణి సొంతంగా పార్టీని నడపలేక మీడియా ముసుగులో ప్రజల కోసమే వీళ్ళేదో బతుకుతున్నట్టు బిల్డప్లు ఇస్తున్నటువంటి టీవీ యాజమాన్యం ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, రామోజీరావు కావచ్చు, వీళ్ళు వేసినటువంటి పనికి మాలినటువంటి క్లిప్పింగ్ని ప్రజల కోసం వీళ్ళు పడుతున్నటువంటి తపన్ని వారం రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం వీళ్ళ ముగ్గురు టీవీలు మొత్తం కూడా నా మీదే దృష్టి పెట్టి నా బొచ్చంతా పీకేయాలని నా మంత్రి పదవి ఓడగొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడి నుంచి కొట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించేయాలని పడుతున్నటువంటి ప్రయత్నాలు ఫలించక ఈ నిష్ఠ దరిద్రుడిని కంట్రోల్లో పెట్టుకుని డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు వారం రోజుల నుంచి గుడివాడలో ఏదో జరిగిపోయిందని మొదలెట్టారు. ఏమి జరిగిందంటే క్యాష్నే అని చెప్పి ఒక పేరు పెట్టారు. ఎక్కడ జరిగింది నా కళ్యాణ మండపం కే కన్వెన్షన్ అని చెప్పి సిగ్గుమాలినటువంటి దిక్కుమాలిన మీడియా ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు చెప్పాడు. 21వ తారీఖున నేను చాలా స్పష్టంగా చెప్పా, నా కే కన్వెన్షన్ 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా 2.5 ఎకరాల్లో ఉన్నటువంటి కే కన్వెన్షన్లో అక్కడ క్యాసినో జరిగింది, ప్యాకాటలు జరిగినాయి అని చెప్పి చెబుతున్నారు సిగ్గుమాలినటువంటి ఈ 420 కుల పిచ్చతో కుల మతంతో ఉన్నటువంటి ఈ మీడియా ఈ 420 చంద్రబాబు గారు. మీరు గనక నిరూపించినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుని పెట్రోల్ పోసు సస్తానని చెప్తే ఈ పనికి మాలినటువంటి ఈ 420 గాళ్ళు మరుసటి రోజే మార్చారు. కే కన్వెన్షన్కు సమీపంలో అంటారు. ఆ రోజు దాకా నేను ఛాలెంజ్ చేసేదాకా ఈ సొల్లుగాళ్ళు నా కన్వెన్షన్ అని చెప్పి మరుసటి రోజు నుంచి కే కన్వెన్షన్ సమీపం అని చెప్పారు. ఈరోజు చెప్తారు ఈ సోదిగాళ్ళు గుడివాడలో జరిగిందంట. కే కన్వెన్షన్ సమీపం కూడా తీసేశారు, గుడివాడలో జరిగింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఏమున్నాయరా మీ దగ్గర అంటే టీడీపీ ఆఫీసులో పెట్టినటువంటి సోషల్ మీడియాలో వెబ్సైట్లో పెట్టాడంటే ఎవడో బోకుగాడు. ఏమని పెట్టాడంటే గుడివాడలో క్యాష్నే ఉంది పలానా రోజు రమ్మనంట, అది ఆధారం అంట నా కళ్యాణ మండపంలో జరిగినట్టు. ఈ 420 గాళ్ళు పెట్టినటువంటి వెబ్సైట్లో ఈ 420 గాళ్ళు పెట్టుకున్నది. ఇంకొకటి నిన్న ఇంకొక సన్నాసి వచ్చాడు, ఆడు చెబుతాడు ఇగో ఆధారాలు, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కారంట, బెంగళూరు దిగారంట, బెంగళూరు నుంచి గోవా వెళ్ళారంట, కాబట్టి వీళ్ళే గుడివాడ వచ్చారు. వాళ్ళు గుడివాడ వచ్చారో లేకపోతే చంద్రబాబు గారి చెరువు గట్టు నది గట్టు మీద ఉన్నటువంటి కొంపకు వచ్చారో ఈ మీ లోకేష్ బాబు గారితో డైర్లు వేసుకుని బొడ్లో పొలలు పెట్టి ఊపించుకుని వెళ్ళారు ఎవడకు తెలుసురా. మీకెట వచ్చిన వాళ్ళు ఫ్లైట్ టికెట్లు మీరే బుక్ చేశారా? కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి చెత్త కాగితాలు ఒకటి తెచ్చి 4 రోజులకు ఒకడు ఇదిగో ఆధారం అని చెప్పి సొల్లుగాళ్ళు చూపించి నాకే కన్వెన్షన్ సెంటర్ అని చెప్పి మొన్నటిదాకా చెప్పినటువంటి ఈ 420 మీడియా 420 చంద్రబాబు గారు ఈరోజు దాన్ని గుడివాడ తీసుకొచ్చారు.
నాకు ఆరోగ్యం బాగు 6వ తారీఖు నుంచి నాకు కరోనా వచ్చి నేను ఏఐజీ హాస్పిటల్లో ఉంటే పండగల 16వ తారీఖు దాకా అడ్డగోలుగా నా మీద ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు. సరే పోనీ వీళ్ళని ఎవడు నమ్ముతాడు, ఈ 420 ఛానల్స్, ఈ చంద్రబాబు గారు 420 గాడని అందరికీ తెలిసిందే కదా. క్యాష్ ఏనా జరిగింది, బొంగు జరిగిందని చెబుతున్నారు, రికార్డింగ్ డ్యాన్సులు జరిగినాయి, అర్ధనాగ్న ప్రదర్శనలు అని చెబుతున్నారు అని చెప్పి వీడియోలు చూస్తే దాంట్లో ఎవ్వరు కూడా ఒళ్ళు కనపడినటువంటి మహిళలు ముగ్గురు నలుగురు ఆడాళ్ళు పాటలు పాడుతుంటే చీరలు కట్టుకుని, ఎవడ పనికిరానటువంటి వాడు డబ్బులు వేస్తాంటే 10 రూపాయలు 20 రూపాయలు అవి అర్ధనాగ్న ప్రదర్శనలు డ్యాన్సులు అని చెబుతారు. మహిళలంటే గౌరవం లేనటువంటి ఇటువంటి నీచులకి మహిళ కనపడగానే అర్ధనాగ్నం, వాళ్ళందరూ కూడా వ్యభిచారానికి వచ్చారని చెప్పేటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు 420 గాడు, ఆడి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతున్నా, నిజ నిర్ధారణ కమిటీ ఎవడాడు? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో అప్పులు ఇచ్చి ఆడవాళ్ళని అనిపించినటువంటి సన్నాసి ఒకడు, ఒకడు మచిలీపట్నంలో మోకా బాసులర్ అని చెప్పి ఒక బలహీన వర్గాలటువంటి వ్యక్తిని, మరి పేరు నాని గారికి అత్యంత సన్నిహితుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిన్సియర్ కార్యకర్తని హత్య చేసినటువంటి వెదవ ఒకడు, ఇంకొకడు ఆడి పుట్టుకే 420 పుట్టుక, ఆడి ఎస్ఐగా సిఐగా ఉండి అవినీతి డబ్బులు కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నటువంటి, ఒళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకున్నటువంటి చిల్లరగాడు ఒకడు, చీటింగ్ కేసులో ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి వెదవ ఒకడు, వీళ్ళందరూ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పేసి ఈ చీటింగ్ కేసుల్లో ఈ మర్డర్ కేసుల్లో ఉన్నటువంటి ఈ 420 వాళ్ళందరినీ ఎస్పీ దగ్గరికి పంపుతాడు, డిఐజీ దగ్గరికి పంపుతాడు, డీజీపీ దగ్గరికి పంపుతాడు, కలెక్టర్ దగ్గరికి పంపుతాడు, వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు, నీ పార్టీ నాయకులు అని లేకపోతే నీ పార్టీకి అయితే నీకు ఎక్కువ. ఇటువంటి 420 నా కొడుకులకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు గౌరవం ఇస్తారు? ఎవడన్నా సరైన ఒకరిని పంపుతావా? పంపించో. ఏదో ఒకటి ఎవడో ఒకటి దగ్గర పంపించటం, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఈ 420 గాని రానివ్వడం నీకు తెలుసు. పోలీసు బయటికి వచ్చి పిచ్చి వాగుడు వాగటం, ఈరోజు పొద్దున్నే ఒకడు వచ్చాడు విజయవాడ కొబ్బరి చెప్పలు అమ్మేవాడు మన కనకదుర్గమ్మ గుడి దగ్గర సైకిల్ పెళ్లి ఎత్తుకుపోయి ఆడొచ్చాడు, పెద్ద పెద్ద అరుపులు అరుపుతున్నాడు. ఏంట్రా పొద్దు ఇంకా ఏమనుకుంటున్నావు నువ్వు? డీజీపీ కొడాలి నాని అంటే నీ దగ్గర 10 రూపాయలకి అప్పులు తీసుకుని వడ్డీలకి నువ్వు వచ్చి పొడుకోమ్మని అలా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో దించేటువంటి వ్యక్తులు అనుకుంటున్నావు కొడాలి నాని డీజీపీ అంటే? చంద్రబాబు గారు ఉచుకో అన్నాడు, వచ్చి నువ్వు డిస్కో అన్నప్పుడు ఏమైంది? పిచ్చి పిచ్చి వేషాలు వేయి మాకండి. ఈ చంద్రబాబు గారు లాంటి 420 గుంట నక్కలో ఈ గజ్జి కుక్కల్ని తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలోనే వస్తాయి. 2024లో కాదు, 2029 దాకా టైం ఇస్తున్నా, 2034 దాకా టైం ఇస్తున్నా. ఇటువంటి చంద్రబాబు గారు లాంటి 420 గాళ్ళని, చంద్రబాబు గారు లాంటి వెధవల్ని, చంద్రబాబు గారు లాంటి న్యూసెన్స్ గాళ్ళని ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేసి 2.5 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు పంచాయతీ ఎన్నికల నుంచి, జిల్లా పరిషత్ ఎన్నికల నుంచి, మండల పరిషత్ ఎన్నికల నుంచి, మున్సిపల్ ఎన్నికల వరకు, అసెంబ్లీ బై ఎలక్షన్లో, పార్లమెంట్ బై ఎలక్షన్లు ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా రాకుండా 95% సీట్లు గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2024 కాదు, 2029-34 ట్రై చేసుకోండి. పిచ్చి వాగుడు వాగటం నోరు ఉంది కదా అని చెప్పి మొన్న ఏమంటాడండి, ఈ 420 గాడి పార్టీ వీడు చంద్రబాబు, చంద్రబాబు గారి 420 బ్యాచ్. గుడివాడ నిజ నిర్ధారణ కమిటీకి వస్తే కొడాలి నాని కళ్యాణ మండపానికి ఎందుకు రానివ్వలేదు మా వాళ్ళని అంటే అక్కడ ఏదో జరిగిందనే కదా రానివ్వకపోటాకి, లేకపోతే నీకెందుకు భయం ఎందుకు రానివ్వలేదు అని అడుగుతాడు. వీళ్ళని రానివ్వలేదు కాబట్టి నా కళ్యాణ మండపానికి అక్కడ ఏదో జరిగిపోయినట్టు వీళ్ళు నిజ నిర్ధారణ చేశారంట ఈ వెధవలో. నేనేం అడిగా, అరే చంద్రబాబు, అరే సన్నాసి, అరే 420, నీ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను కూడా ఒక కెమెరా తీసుకుని వస్తాను, నువ్వు పర్మిషన్ ఇస్తావా? రోజు ఒకడు వస్తాడు నువ్వు 420 గాడివి, నువ్వు వ్యభిచార కొంప నడుపుతున్నావని, రోజు ఒకడు వస్తాడు నువ్వు పర్మిషన్ ఇస్తావా అని అడిగా. నేను నువ్వు ఇస్తానంటే నేను కూడా ఇస్తానని చెప్పా.
చెబితే ఈరోజు పొద్దున బుద్ధాయం కనగాడు చెప్తాడు, అరే కొడాలి నాని నిన్ను నరికి శవాన్ని పంపిస్తాడంట చంద్రబాబు గారి గేటు టచ్ చేస్తే. అంటే నువ్వు నిన్ను కాపలా పెట్టాడు అక్కడ, కత్తివాడు పెట్టి ఆవిడ నొత్తే వేసేయి, నేను లోపల వ్యభిచారం చేస్తున్నానని. నీకెందుకు అంత భయం? మీ ఇంట్లో ఏమి జరగనప్పుడు చెరువు గట్టు మీద నది గట్టు మీద ఏమి జరగనప్పుడు వచ్చి చెక్ చేసుకుంటారు కదా కెమెరా ఒకటి తెచ్చుకొని, నీకెందుకు అంత భయం? అంటే మీది వ్యభిచార కొంప, మిమ్మల్ని కేసునా ఆడారు కాబట్టి మిమ్మల్ని రానివ్వలేదని చెప్పి మీరు నిర్ధారణ చేసినప్పుడు నా మీద, అందుకే భయపడి రానివ్వాలన్నట్టు. నువ్వు కత్తి పట్టుకుని ఎందుకు నిలబడతారు అక్కడ? నిన్న చెప్పా డీజీపీని చంద్రబాబు నువ్వు మీరు కలిసి బొచ్చు ఏకముక్క కూడా పీకలేరు. మీరు సట్టి నాకేసి మీరు పొకోడి నా కొడుకులాగా అయిపోయి మీరు ఎందుకురా డీజీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం? మీది ప్రతిపక్ష పార్టీ, గౌతమ్ సవాంగ్ అనేటువంటి వ్యక్తి విజయవాడ కమిషనర్గా చేశాడు, బుద్ధాయంకనగాడు ఏంటి, బోండా ఉమా ఏంటి, లోకేష్ ఏంటి, చంద్రబాబు ఏంటి, మీరు ఎంత 420 నా కొడుకుల డీజీపీకి తెలవదా? మీరు ఎంత విధవలో డీజీపీకి తెలవదా? 30 సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా అనేక పదవుల్లో చేశాడు అతను. మీరు 420 నా కొడుకులు అని చెప్పి తెలవబట్టే మిమ్మల్ని 420 గళ్ళలాగా చూస్తాడు అతని మీద ఉద్యోగస్తుడు. తిరిగి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేడు గట్టిగాని, నా దగ్గర వాటాలు తీసుకున్నాడని చెబుతాడు. రంకులు అంట కడతారు ఈ బోకుగాళ్ళు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అరే బుద్ధాయం కన్నా నీబోటి ముష్టిగాళ్ళు కొబ్బరి చెప్పుల బ్యాచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. పిచ్చి పిచ్చి వాగుడు నోరుంది కదా, ఆడేదో చెప్పాడు కదా ఐదు రోజుల నుంచి సొల్లుగాడు 420 నా కొడుకు చంద్రబాబు అని చెప్పి పిచ్చి వాగుడు వాగితే తీవ్ర పరిణామాలు. ప్రభుత్వం చూస్తా ఊరుకోదు, పోలీస్ యంత్రాంగం చూస్తా ఊరుకోదు, తప్పకుండా కేసులు పెట్టి మిమ్మల్ని శిక్షించేటువంటి కార్యక్రమం చేపడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి ఈ 420 గాడు చంద్రబాబు గాడు, ఈ లుచ్చాగాడు చంద్రబాబు గాడు ఇటువంటి సన్నాసులు పడేటువంటి పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ ప్రజలు చూస్తూనే ఉన్నారు కాబట్టి కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి 2024 ఎన్నికల్లో కూడా ఈ చంద్రబాబు గారిని, చంద్రబాబు గారి పార్టీని రాజకీయ సమాధి రాష్ట్ర ప్రజలు చేస్తారని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ఈ 420 ఛానల్స్ కానీ 420 చంద్రబాబు కానీ నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా చిటికిన మీద రైలు మీద బొచ్చు కూడా మీరు పీకలేరు, మీ చేతనేది చేసుకోమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. ఇప్పుడు మనకు నోరు ఉంది కదా అని పిచ్చి కుక్కలాగా మొరిగామనుకో, ఏం చేస్తారు? ఇప్పుడు మంత్రిని మాటలు చేస్తా, డీజీపీ ఉద్యోగం 2 ఏళ్ళు అయిపోద్ది, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తా అంటే ఏం చేయాలి, ఏం చేస్తారు? లాలో ఏమున్నా ఎన్ని చేస్తారు? ఆడు పనికి మాలిన సన్నాసి నారా లోకేష్ అనేవాడు, ఆడు పనికి మాలిన సన్నాసి కాబట్టే కదా బొడ్లో పుల్ల పెట్టినాడు. మీరు ఆడి గురించి నన్ను అడిగితే నేనేం చెబుతాము, ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు, ఆ బొడ్లో పుల్లలు పెట్టి ఊపేవాడు సన్నాసి ఆడు, ఆడి ఆడి పనికి మాలినాడని ఆడి బాబుకే తెలుసు, అందుకే ఆడిని పంపడు. ఆ పనికి మాలిన సన్నాసి గురించి నన్ను ఇంకోసారి అడగమాకండి తల్లి. ఆడి టిట్లు పెట్టుకుంటాను టిట్టర్ గాడి, ఆ టిట్టర్ బాబు అంటారు అన్ని, ఆ టిట్టర్ బాబు గాడి గురించి నన్ను అడిగితే నేనేం చెబుతా, పనికి మాలిన చోట దద్దమ్మ సన్నాసి ఆ 13 మందిని తెచ్చుకున్నాడు గోవా నుంచి, అక్కడ పెట్టి స్విమ్మింగ్ పూల్లో దిగి మొత్తం ఊకాడు, వాళ్ళకి కరోనా ఈడికి కరోనా, ఏం చేస్తాం? క్యాసినో లాంటి విశ్వాస సంస్కృతిని నిర్వహించే వారిపైన నిరంతరం పోరాటం చేయాలని చెప్పి చంద్రబాబు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. చంద్రబాబు పార్టీ నేతలు క్యాసినో లాంటి విశ్వ సంస్కృతి నిర్వహించే వారిపైన కంటిన్యూస్ గా పోరాటం చేయాలని చెప్పి చంద్రబాబు పిలుపునిచ్చారు. అవు చంద్రబాబుని తీసుకెళ్లి లోపలైతే సరిపోద్ది, ఎందుకంటే ఆడు ముఖ్యమంత్రి కొండకి రాష్ట్రంలో జోస్యాల కింద క్లబ్బులు నడిపింది ఆడే కదా, క్యాసినోలు పెట్టింది ఆడే కదా, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యే లంగా డాన్స్ వేసింది వాళ్లే కదా, కైకులూరు ఎమ్మెల్యే ఎంపీ మాగండి బాబు లంగా డ్యాన్స్ చూసారా?
సోషల్ మీడియాలో ఉన్నాయి. మరి ఆయన రాజుగురు రామోజీరావు లంగా డ్యాన్సులు చూసారా? రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లి డ్యాన్సు, క్యాబరే డ్యాన్సులు, దానికి 5,000-10,000 రూపాయల టికెట్లు వేయమనండి. వాళ్ళకి పోరాటం చేయమనండి. ఫిలిం సిటీ ఎదురుకుండా వెళ్ళి ధర్నా చేయమండి. ముష్టిగాడిని అదే చెప్పే చంద్రబాబు గారిని 420 గాడు అనేది అందుకే. ఎక్కడైతే ఒరిజినల్ గా దొరుకుతున్నాయి అవన్నీ గుడ్డోళ్ళలాగా చూస్తాడు. ఎవడైతే జగన్మోహన్ రెడ్డి గారు నాలంటాడో మాకు సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నాయన్నా జరుగుతాయి అన్ని కూడా మాకు వృద్ధేటువంటి కార్యక్రమం. అందుకే కదా ఈ చంద్రబాబు గారిని 420 గాడు అనేది. వీడు ఏమంటాడు, నన్ను అరై ఒరై అనకూడదు, నన్ను తిట్టకూడదు అంటాడు. వీడి పార్టీ ఆఫీసులో ఎన్ని వీడియోలు చూపించను జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను అమ్మ నా బూతులు తిడతా, వాడు వీడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మమ్మల్ని తిట్టేటువంటి 420 పార్టీ నాయకులు కార్యకర్తలు తిట్టేటువంటి ఎన్ని వందల వీడియోలు చూపించను. దానికి చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తాడు అంటే, వాడి పొకోడి గణం పెట్టి పనికి మాల నా కొడుకులను పెట్టి మమ్మల్ని తిట్టిస్తాడు, నన్ను ముఖ్యమంత్రిని ఆడాలని పెట్టి తిట్టిస్తాడు. ఆ ఏబిఎన్ను TV5 వేసుకుని యూట్యూబ్లో పెట్టి చూడండి చూడండి అని చెప్పి సునకానందం పొందుతారు ఈ 420 గాళ్ళు. నేను వచ్చి చంద్రబాబు గారు పెద్ద మైసూరు మహారాజాడు, వీడు తిట్టిస్తే మేము చూస్తా ఊరుకోవాలా? ఇందాక ఒకటి చెప్తాడు బుద్ధేం కన్నా, ఖర్జూర నాయుడు అంటే ఇది కామెడీగా ఉందంట. చంద్రబాబు నాయుడు పేరు ఖర్జూర నాయుడు పేరు ఎత్తుం అంటే ఆయన పేరు కామెడీగా ఉంటాయి, ఆడి పేరు కామెడీగా ఉంటాయి, నేనేం చేయను ఖర్జూర నాయుడు? రాజారెడ్డి గారి పేరు ఎన్నిసార్లు ఎత్తారు? వైఎస్ రాజారెడ్డి గారి పేరు ఎన్నిసార్లు ఎత్తారు? రాజారెడ్డి గారికి రాజకీయాలకు సంబంధం ఉందా? రాజారెడ్డి రాజ్ఞానం అని చెప్పి ఎదవలు అనలేదా? మేము ఖర్జూర నాయుడు గారి పేరు ఎత్తకూడదు, రాజారెడ్డి పేరు ఎత్తారా? రాజారెడ్డి గారు చనిపోయేంతకాలం అయింది. రాజారెడ్డి గారు ఈ రాష్ట్రానికి సర్పంచ్ కూడా కాదు. ఈ రాష్ట్రంలో ఆయన ఏ రాజకీయ పదవులు అనుభవించలేదు. అయినా కూడా రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం అని ఎన్ని వందల సార్లు ఈ నృత్యగాళ్ళు అన్నారు. మేము చంద్రబాబు గారి బాబు ఖర్జూర నాయుడు గారి పేరు ఎత్తితే తప్ప మీరు ఎత్తవచ్చు ఎవడ పేరైనా? చంద్రబాబు నాయుడు గురువింద గింజలు అంటాడు, వాడి కింద ఉన్న నలుపు వాడు చెప్పడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో నా గురించో లేకపోతే నన్ను మాట్లాడే వాళ్ళ గురించో, చంద్రబాబు గారి సోషల్ మీడియాలో కావచ్చు, చంద్రబాబు గారి పార్టీలో కావచ్చు, ఎంతమందితో ఎన్ని రకాలుగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించాడో, వాడు వీడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పి ఆడాలతో కూడా తిట్టించినటువంటి ఈ చంద్రబాబు గారి లుచ్చగాడు, ఈ 420 గాడు వీడు కదా, వీడు దానికి సమాధానం చెప్పాలి. అటువంటి 420 నా కొడుకులతో మమ్మల్ని తిట్టిత్తం ఆపండి, నేను ఆపుతా. నేను చంద్రబాబు గారి నాకు అటు ఇటు కానీ కాదు. కాబట్టి డైరెక్ట్గా పొద్దున బుద్ధాంకన్ గారు వచ్చాడు, ఏం మాట్లాడాడమ్మా? మీరు అందరూ చూశారుగా ఎంత గౌరవంగా మాట్లాడాడు. నన్ను గౌరవంగా మాట్లాడా అంటే చంద్రబాబు గారు కాముగా కూర్చొని ఇట్లాంటి కుక్కలతో మరిగిస్తే చూస్తా ఊరుకోవాలా? కాబట్టి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. 2024 అధికారంలోకి వచ్చినాక ముక్కలు ముక్కలుగా ప్రజలు నరుకుతారంటే అధికారంలోకి రాకపోతే, అధికారంలోకి రాకపోతే ఏమవుతుంది? అది కూడా ఆలోచించుకోమానండి. అన్నిటికీ రెడీగా ఇక్కడ మేము ఉన్నాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం. లేనిపోయినటువంటి సంబంధం లేనటువంటి నిందలు నేను వేస్తాను. నువ్వు నోరు మూసుకుని కూర్చొని నన్ను గౌరవించమంటే ఇట్లాంటి చంద్రబాబు గారు లాంటి 420 నా కొడుకుల్ని ఎప్పటికీ గౌరవించను. నన్ను వ్యభిచార గృహాలు నడుపుకుంటున్నానని చెప్తాడు. గుడివాళ్ళలో లేడీస్ని తీసుకొచ్చి క్యాబరే డ్యాన్సులు పెట్టానని చెబుతాడు. అక్కడెక్కడ అర్ధనగ్న ప్రదర్శనలు చూశారు ఏ టీవీలో? నా కొడుకులు చూపించిన వీడియోల్లో అక్కడ నేను వ్యభిచార కొంపలు నడుపుకుంటున్నానా? వీడు ఏది పడుతుంది, వీడి కుక్కలతో మరిగించవచ్చా? ఈ చంద్రబాబు గారి బతికే చంద్రగిరి నుంచి కుప్పమెందుకు పారిపోయాడు? వీడి బతుకే వీడి ఎమ్మెల్యే అయిన కాడి నుంచి జూదగృహాలు వ్యభిచార కొంపలు నడుపుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు గారికి. కాబట్టి ఇటువంటి వ్యభిచారి ఇటువంటి సన్నాసులను పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు నేను నిందలేస్తా, నేను మాట్లాడతా, నాకే హక్కు ఉందంటే తాట తీసి చంద్రబాబు గారి బతుకు రోడ్డు మీద ఇలాగే పెడతాను. కాబట్టి నన్ను అడిగేటువంటి మీడియా సోదరులు, నేను తిట్టేటువంటి దానికి కారణం చంద్రబాబు గారి కుక్కలతో నన్ను తిట్టించడం, మా ముఖ్యమంత్రిని తిట్టించడానికి ప్రతిస్పందన ఇది అని చెప్పి వాడికి చెప్పండి.
సార్ అంటే సీఎం జగన్ అభివృద్ధిలో టాప్ 20లో కూడా లేరని చంద్రబాబు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి సర్టిఫికెట్లే ముఖ్యం. చంద్రబాబు గారి డబ్బా ఛానల్స్ లో చంద్రబాబు గారి సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో ఉన్నారు. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా స్థానిక సంస్థల్లో 95% సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చావటానికి చంద్రబాబు లాంటి వెధవలకే ఈ రాష్ట్రంలో ఉద్యమం చేయకుండా పోవటానికి ఏ ఇష్యూ కూడా దొరక్క ఇటువంటి క్యాష్ అని చెప్పి ఇటువంటి పనికి మాలినటువంటి పండక పెట్టినటువంటి కార్యక్రమాల మీద 10-10 రోజులు నడుపుతున్నారంటే చంద్రబాబు ప్రతిపక్షంలో ఈ రాష్ట్రానికి అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఏమి సమస్యలు లేవని చెప్పడం వల్లనే ఇటువంటి పనికి మాలినటువంటి కార్యక్రమాలను తీసుకుని ఈ డబ్బా ఛానల్స్, డబ్బా గడి, 420 వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారంటే ఈ రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉందో అర్థం అవుతుంది.